శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకి వస్తువులు కడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది మనీ ప్లాంట్ కు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా వస్తుంది అయితే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు అందరూ కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి అలా పాటిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఎవరైనా సరే మీ ప్రధాన ద్వారం పక్కనే కిటికీ ఉంటే కిటికీ లోపలికి మనీ ప్లాంట్ మొక్క పెరిగేలాగా ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అప్పుడే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ప్రధాన ద్వారం పక్కన ఉన్న కిటికీలోకి పాకుతూ మనీ ప్లాంట్ పెరగాలి అలాగే కొన్నిసార్లు మనీ ప్లాంట్ మొక్క కిందకు పాకుతూ పెరుగుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కర్ర కట్టి కిటికీలోకి పెరిగేలాగా చూసుకోవాలి ఒక్కొక్కసారి మనీ ప్లాంట్ మొక్కకి పసుపు రంగు ఆకులు వస్తూ ఉంటాయి పసుపు రంగు ఆకులు వచ్చినప్పుడు వాటిని కట్ చేసేయాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర ఒక ప్రత్యేకమైన నియమం పాటిస్తే తప్పకుండా ఆర్థిక ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు శుక్రవారం సాయంత్రం పూట మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఆగ్నేయ మూల పెట్టండి ఇంట్లో అంటే ఇంటి ఆవరణలో మీకు బయట ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టండి మనీ ప్లాంట్ మొక్కకి ఒక ఎర్ర దారం కట్టండి ఎరుపు రంగు దారం కట్టిన తర్వాత మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టండి ఆవు నీ గాని నువ్వుల కానీ పోసి దీపం పెట్టండి లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది కట్టిన దారాన్ని మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు దారం అలాగే ఉంచండి మళ్లీ శుక్రవారం కూడా ఇంకొక దారం కట్టుకోవచ్చు కొన్ని శుక్రవారాలు పూర్తయ్యాక ఎప్పుడైనా శనివారం రోజు దారాలన్నీ ఎవరూ తొక్కని చోట వేసేయండి శుక్రవారం ఆగ్నేయం మూల మనీప్లాంట్ మొక్కకి ఎర్రటి దారం కట్టి పరిహారం చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మనీ ప్లాంట్ ను ఆగ్నేయంగా పెట్టినప్పుడు ఎరుపు రంగు కుండీకి పెడితే చాలా మంచిది మనకు ఎరుపు రంగు కుండీ దొరకలేదని భావిస్తే ఏం చేయాలంటే కుండీకి ఎరుపు రంగు వేయండి అప్పుడు అది ఎరుపు రంగు అయిపోతుంది అలాగే ఉద్యోగపరమైన సమస్యలతో బాగా కష్టపడుతున్నాం అనుకునేవారు వినాయకుడు ఆగ్నేయ దిశ అనుకూలమైనది కావడంతో ఆ దిశలో మనీ మనీప్లాంట్ను పెంచితే ఆర్థిక బాధలు ఉండవు ఇంకా ఈ దిశకు శుక్రుడు ఆధిపత్యం వహించడం ద్వారా శుక్రదశతో ప్రతికూల శక్తులు పారిపోతాయని అనుకూల ఫలితాలు చేకూరుతాయని చెప్తారు అలాగే వాస్తు దోషాలు తొలగిపోతాయి కానీ తూర్పు పడమర దిశలో మనీ ప్లాంట్ను పెంచుకుంటే దంపతుల మధ్య వాదోపవాదాలు పెరుగుతాయి ఎప్పుడూ భాగస్వామ్యులు వాదోపవాదాలకు దిగుతుంటారు ఈ దిశలో మనీ ప్లాంట్ పెంచుకోకూడదని తద్వారా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు మనీ ప్లాంట్లోని ఆకులు నేలను తాకేలా ఉండకుండా ఈ ప్లాంట్ను పెంచాలి ఎప్పుడూ ప్లాంట్లో నీళ్లుండేలా చూసుకోవాలి ఇంకా మనీ ప్లాంట్ ఆకులు బాగా పెరిగినట్లయితే ఆ ఇంట ఎలాంటి దోషాలు లేవని గ్రహించాలి ఈ చెట్టును అధిక వేడి చలి వర్షం తగిలే ప్రాంతాల్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ను పెంచుకోకూడదు ఇలా పెంచుకున్నట్లయితే ధన నష్టం కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి